హలో అండి. సో ఆర్గాన్జాస్ విత్ వర్క్ ఈరోజు నేను చూపిస్తాను. ఆర్గాన్జాస్లో మనం జనరల్గా క్లాసిక్ స్టైల్స్ వెళ్ళాం లాస్ట్ టైమ్స్ ఎపిసోడ్స్లో. ఈసారి ఏంటంటే ఆర్గాన్జాస్ విత్ ట్రెడిషనల్ బార్డర్స్ అండ్ లిటిల్ ఎంబ్రాయిడరీస్ ఆన్ టు ద సారీస్. సో వాట్ ఐ వోర్ ఈజ్ ఆల్సో అ ట్రెడిషనల్ ఆర్గాన్జా సారీ, ట్రెడిషనల్ యట్ కంటెంపరీ లుక్. ఇట్ హ్యాస్ అ గోటా పట్టి వర్క్ అండ్ అ రెడ్ ఎడ్జింగ్. So this is how it is. Entire organza, manchi traditional zari border ochindandi deeniki. Mustard organza with red color. Contrast blouse aina style chesukochu, self aina chesukochandi. So colors chuddama. This is a beautiful grey color organza saree with a red border, greyish powder blue color andi idu che color saree mottham ila undi and blouse che color continuous blouse ochindandi ila. This is the blouse with saree. So guys, I keep telling you, right, make sure first layer when kutichukutunappudu organza's ki kuda satin layer veyinchandi, dan lopala cotton lining veyamanandi. Evarkaina organza sarees kutichukunetappudu professional tailors ni use chesukondi, endukante 3 layers AC kutte vaallu chaala perfectionist undali, endukante ledhi linings jarigipothayi, batta pikulthadi. Organza lo compulsory satin veyali, endukante mana sweat ki underarms lo batta pikilipoddi, so life ekku raadu. కొంచెం జాగ్రత్త కుట్టించుకోండి. సాటిన్ పెటికోట్స్ వాడండి. పళ్ళు ఇలా వచ్చిందండి. సో దాంట్లోని లైట్ పేస్టల్ పింక్ అండి. దిస్ ఈస్ ద యాక్చువల్ కలర్. నైస్ లైట్ రోజ్ పింక్, లైట్ పేస్టల్ పింక్ అండి. బ్యూటిఫుల్ కలర్. నేను మీకు కలర్ కనపట్టడానికి ఇలా డబుల్ లేయర్ వేస్తున్నానండి. నేను సింగిల్ లేయర్ వేస్తే ఇలా ఉంటుందండి. అండ్ దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి, ఇలా కంటిన్యూస్ బ్లౌజ్. దిస్ ఈస్ అ నైస్ బేజ్ కలర్ సారీ అండి. బార్డర్ వచ్చే కలర్ కాంట్రాస్ట్ జరీ వచ్చింది. స్టెప్స్ పెడితే ఇలా అందంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చే కలర్ రన్నింగ్ సెల్ఫే వచ్చిందండి. స్లీవ్స్కి మనకి ప్రతి బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చింది. ఇది చేతులు కుట్టించుకోవచ్చు, బుట్టు చేతులు పెట్టుకోవాలనుకున్న బుట్టు చేతులు పెట్టించుకోవచ్చు. బాగుంటుంది శోభగా. సింగిల్ వేస్తే ఇలా ఉంటుందండి. దిస్ ఈస్ అ నైస్ లైట్ గ్రేష్ పింక్ ఆఫ్ వైట్ ఆ కలర్లో ఉందండి. లైట్ పేస్టిల్ కలర్. స్టెప్స్ పెడితే ఇలా ఉంది, ఓపెన్ చేస్తే ఇలా ఉందండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. మనకి రావటం మాత్రం సెల్ఫే వచ్చిందండి. ఇలా దిస్ ఈస్ ఎ నైస్ స్కై బ్లూ కలర్ అండి. స్కై బ్లూ విత్ రెడ్ ఆర్గాన్జా మెటీరియల్. దీస్ ఆల్ ఆర్ వెరీ ఫైన్ ఆర్గాన్జా సారీస్ గైస్. హ్యాండిల్ వెరీ డెలికేట్లీ వెన్ యూ వేర్ ఇట్. దిస్ ఈస్ హౌ ద బ్లౌజ్ ఇస్. సో దిస్ ఈస్ హౌ ద బ్లౌజ్ ఇస్ అండి. బ్లౌజ్కి కూడా రెండు చేతులకి చిన్న చిన్న ఎంబ్రాయిడరీస్ వచ్చాయి. ఈ దానికి మీకు డీటెయిల్స్లోకి వెళ్తే అండి, కార్నర్ వైపు ఒక 2-3 ఇంచెస్ జరీ బార్డర్ వచ్చిందండి. అండ్ దానిపైన టిష్యూ బార్డర్ వచ్చింది. అండ్ ఎంబ్రాయిడరీ చూసారా, కోటా డోరీ వర్క్ అండ్ చల్లా వర్క్.
ఈ స్ప్రింగ్ ఏదైతే ఉల్టా తిప్పి కుడతారో దాన్ని చెల్లాస్ అంటారు సో ఒకే దాంట్లో ఒక 30 40 చెల్లాస్ చేసి కుట్టొచ్చు సో దిస్ ఇస్ కాల్డ్ as చెల్లా వర్క్ దిస్ కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ ఇస్ వెరీ టైం టేకింగ్ బికాజ్ సూదిలోకి సాది వేసి ఉల్టా తిప్పాల్సి వస్తుంది సో అలా ఉల్టా తిప్పే ప్రాసెస్ చాలా టైం పడుతుంది జనరల్గా స్ట్రైట్ కుడతాం కదా ఇవి చెల్లా వర్క్స్ అంటారు అండ్ పక్కన సిల్వర్ కనిపించేదంతా గోటా అండి కింద ఇక్కడ కింద గోల్డ్ అంతా డోరీ అండి డోరీ వర్క్ సారీ మొత్తం ఇలాంటి బూటీస్తో డిస్ట్రిబ్యూట్ అయ్యిందండి దీస్ ఆల్ ఆర్ హ్యాండ్ మేడ్ వర్క్స్ అండి సో జనరల్గా ఆర్గాన్జాస్ అంటే ట్రాన్స్పరెంట్ ఉంటాయా అని భయపడతారు కదా అక్కర్లేదండి స్టెప్స్ పెడితే ఇదిగోండి నీట్గా హుందాగానే ఉంటుంది మీరు కట్టే విధానం కొంచెం జాగ్రత్తగా ఆర్గాన్జాస్లో కొంచెం పిన్స్ ఎక్కువ వాడండి సో దట్ మీకు బట్ట అనేది నిలుస్తుంది ఇక్కడ వేస్ట్ దగ్గర పిన్ పెట్టినప్పుడు మాత్రం కాన్షియస్గా ఉండండి లెవ్వగానే ఒకవేళ పిన్ మర్చిపోయారంటే టపేలని చిరిగిపోద్ది సో కొంచెం జాగ్రత్త బ్యూటిఫుల్ సారీ అండి దీంట్లో ఉన్న క్లాసీ లుక్ జనరల్గా చాలా తక్కువగా వేరే వాటిలో ఉంటాయి ఐ లవ్ ఆర్గాన్జాస్ మోర్ బికాస్ ఆఫ్ ద లైట్ వెయిట్ అండ్ ద సోబర్ లుక్ ది గివ్ దిస్ ఈస్ ఎ నైస్ మరూనిష్ రెడ్ చందేరీ సారీ విత్ అ గోల్డ్ బార్డర్ ట్రెడిషనల్ ఇట్ ఇస్ నైస్ అండ్ విత్ అ జరీ స్లీవ్ ఎడ్జింగ్ బ్లౌజ్ అండ్ ద బ్లౌజ్ హ్యాస్ అ స్మాల్ మోటిఫ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ లైట్ మింట్ గ్రీన్ ఆర్గాన్జా సారీకి దిస్ ఇస్ అ వెరీ సింపుల్ వర్షన్ అండ్ అ డెలికేట్ సారీ సారీ హ్యాస్ ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ అండ్ గోటా వర్క్ గోటా పత్తి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ వెరీ సోబర్ వెరీ డెలికేట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ అండ్ బ్లౌజ్ ఇస్ ప్లెయిన్ గైస్ ఇట్ హ్యాస్ అ స్మాల్ మిర్రర్ వర్క్ లైక్ దిస్ We have 2-3 colors, I believe in this. Let me show you that. These are the chutki mutki mirrors I was talking about. Choti si mirror work hai ye. These are the mirror work I was talking about. Small, choti si mirrors hai. Aur ye gota patti hai. Ye bhi gota patti hai. Uske upar pura dori work kara hua hai. Very simple saadi hai ye. Just as a casual birthday parties kahan to bhi pehen ke ja sakte isko. This is a light version of baby pink guys. नीचे और ऊपर सेम बॉर्डर है इसको और नीचे की तरफ वही गोटापत्ती और मिरर वर्क आया हुआ है एंड दिस इज़ द ब्लाउज सैटिन लाइनिंग यूज़ करिए आप प्लीज़ स्टिचिंग करने के वक्त और सैटिन पेटिकोटी वेयर करिए प्लीज़ दिस इज़ अ ब्यूटिफुल सी ब्लू साड़ी with a mirror work all over this is a stunning saree this is how the gold border is at the edges beautiful color combination guys and this is how the blouse is very smart color this is This is a nice gold color saree guys. Simple and elegant with running self blouse. This is how the blouse is. Classy organza sarees. This is a nice grey organza saree with a mirror work and self blouse. This color is also very fresh color, guys. This is the blouse. ये color में आप लोग बहुत सुंदर दिखते हैं और ये color कौन सा भी skin tone को set हो जाता Only thing आप थोड़ा cautious रहना अगर आप dark है तो इसको self color blouse मत जाइए आप contrast gold blouse जा सकते हैं इसके ऊपर
very smart saree. ये थोड़ा डिफरेंट वर्शन ऑफ द साड़ी है. लाइट टू डार्क ग्रेडिएशन में शेडिंग है इसमें. मन की लाइट टू डार्क शेडिंग वच्चिंदंडी ई साड़ी लो. एंड दीनिकी लाइट क्रीम कलर नुंची डार्क गोल्ड कलर के वेल्लिंदंडी डाइंग चेसेटप्पुडु. अला ब्लेंड चेसाम कलर्स दींट्लो. एंड स्टेप्स पेट्टना बागुंटदी. ब्लौज वच्चे कलर इला उंटदंडी. चाला सोबर कलर इदी. मंचि बिस्किट कलर पेट्टुकोट वेसुकोंडी दीनिकी. అండ్ శాటిన్ శారీస్కి పెటికోట్స్ పొట్టిగా ఉండకూడదండి. చాలా ఆడ్గా కనబడతాయి. పెటికోట్స్ కరెక్ట్గా ఫ్లోర్ లెంత్ ఉండాలి. మీరు కుట్టించుకునేటప్పుడు హీల్ వేసుకొని ఆ లెంత్ ఇచ్చుకొని కుట్టించుకోండి. దిస్ ఈజ్ అ షేడెడ్ శారీ ఆఫ్ లైట్ బ్లూ టు డార్క్ బ్లూ. ఐ హ్యావ్ షోన్ యూ ది సింగిల్ కలర్స్ ఎర్లియర్. అండ్ దిస్ ఈజ్ హౌ ద బ్లౌజ్ ఇస్. This is a nice yellow saree, light yellow to dark yellow mustard. The saree is really beautiful. And this is how the blouse is. Beautiful blending of the colors, guys. This is. This is a pure chanderi saree andi, light chanderi to dark chanderi color. మింట్ గ్రీన్ టు డార్క్ మెహందీ గ్రీన్ వరకు వెళ్ళారండి. ఆల్ ఓవర్ ది సారీ వచ్చేసి మనకి గోటాపత్తి వర్క్ వచ్చిందండి. గోటాపత్తి వర్క్ అండ్ బ్లౌజ్ వచ్చే కల్లా చందేరి వచ్చింది. చందేరి సిల్క్ సారీస్ ఇవి. ఇలా ఉంటుంది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. ఆల్ ఓవర్ ది సారీ వచ్చేసి మనకి చెక్స్ వచ్చాయండి. చందేరి చెక్స్ సారీస్ ఇది. అండ్ దెన్ మీకు వర్క్ చూపిస్తాను సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది ఏమున్నాయని. సో దిస్ ఇస్ ద ఎంబ్రాయిడరీ అండి విచ్ ఇస్ ఆన్ ద సారీ. కార్నర్స్లో కుందన్స్ వచ్చాయండి. సెంటర్లో గోటాపత్తి వచ్చింది. మధ్యలో ముత్యాలు వచ్చాయండి. దానిపైన యూజ్ చేసిందంటే డోరీ అండి, డోరీ వర్క్. ఇలాంటి వర్క్ ఆల్ ఓవర్ ది సారీ డిస్ట్రిబ్యూట్ అయ్యిందండి. ఇలా దిస్ ఈజ్ అ నైస్ చందేరి సారీ. ఆల్ ఓవర్ ది సారీ యూ హ్యావ్ చెక్స్. చందేరి గైస్, దిస్ నాట్ ఆర్గాన్జా, చందేరి షేడెడ్ అండి. ఇది కూడా లైట్ టు డార్క్ షేడెడ్. బ్లౌజ్ వచ్చే కల్లా చందేరి బ్లౌజ్ వచ్చిందండి. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను ఆర్గాన్జా చందేరి అని. మీరు కన్ఫ్యూజ్ అవ్వడంలో తప్పలేదండి, బికాజ్ ఒకే రకంగా ఉండే కల్లా. అండ్ ఇది వచ్చే కల్లా బూటీ వచ్చిందండి స్లీవ్స్కి. చందేరి అండి ఇది. ఇంతకుముందు చూపించింది ఆర్గాన్జా. చక్కగా ఉంది సారీ, సూపర్గా. ఎడ్జింగ్లో శాటన్ బార్డర్ వచ్చిందండి. ఆ ఫినిష్ ఏదైతే ఉందో శాటన్ ఫినిష్ ఉంది రెండు వైపుల పైన కింద. చాలా హుందాగా డిగ్నిఫైడ్గా ఉంటాయండి ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు. చందేరీస్కి కాటన్ పెట్టుకోవచ్చు, వెళ్ళొచ్చండి. ఏం కాదు శాటన్ వెళ్ళాలని ఏం లేదు. శాటన్ వెళ్తే యూనో స్వెట్ అబ్జర్బ్ చేయదు కదా జనరలీ పెట్టుకోవచ్చులో శాటన్స్లో. అందుకే ఎక్కువగా పెద్దవాళ్ళు ప్రిఫర్ చేయరు, కానీ పిల్లలకి మాత్రం శాటన్సే. కాటన్స్ అయితే చాలా సైప్ వేసుకొని కంఫర్ట్గా ఉండొచ్చు, ముడతరాదు కాబట్టి. లైట్ పీచ్ టు డార్క్ పీచ్ చాలా బాగుంది. పింక్ టు పీచ్ అండి ఇది. మొత్తం ఆల్ ఓవర్ ద సారీ గోటాపట్టి వర్క్ వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి. శాటన్ బార్డర్ ఫీల్ అన్నాను కదా ఎడ్జింగ్లో, ఇదే అండి శాటన్ బార్డర్ ఫీల్. చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది కూడా షేడెడ్ బ్లౌజే వచ్చిందండి, చందేరి సిల్క్ ఇది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా ఫ్రెష్గా చక్కగా ఉందండి. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ చందేరి సారీ, ఎక్సలెంట్ గ్రే చందేరి సారీ గైస్. నాకు చాలా టైం పడుతుంది ఇది చందేరి ఆర్గన్స్ అని తెలియడానికి, కానీ చందేరి అండి ఇది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి. అండ్ బ్లౌజ్ వచ్చే కల్లా ఇలా చందేరి సిల్క్ వచ్చిందండి. బాగుంది సారీ. దిస్ ఈజ్ అ నైస్ మెహందీ గ్రీన్ చందేరి సారీ. ఆల్ ఓవర్ ద సారీ ఇట్స్ సటిల్ పెసర్ గ్రీన్ అండి.
అండ్ గోటాపత్తి వర్క్ వచ్చింది. ఎడ్జింగ్స్ లో మీకు లైట్ గ్రీన్ లో సాటన్ బార్డర్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చే కదా ఇలా చెన్నెరీ బ్లౌజ్ వచ్చిందండి. నేను ఈ సిరీస్ ఆఫ్ ఆర్గాన్జాలో అన్ని చెందేరి వచ్చినట్టున్నాయి. నేను పొరపాటున ఫస్ట్ ఏమైనా ఆర్గాన్జా అని చెప్పుంటాను, నాకు మళ్ళీ రోల్ బ్యాక్ చేయటం రాదు ఇప్పుడు. సో అది చెందేరి అయినా ఆర్గాన్జా అయినా కొనుక్కోరా ప్లీజ్. సారీ ఫర్ మై మిస్టేక్. దిస్ ఈస్ అ నైస్ వైన్ కలర్ చెందేరి సారీ విత్ అ ట్రెడిషనల్ జరీ బార్డర్ ఎట్ ద ఎడ్జెస్. దిస్ ఈస్ ద జరీ బార్డర్ అండ్ ఇట్ హ్యాస్ అ కంప్లీట్ గోటాపట్టి వర్క్. సి అండ్ దిస్ ఈస్ ద మోటివ్ ఆన్ ద పల్లు. The motif on the pallu is really rich. I'll come and show you a little closer. And this is the blouse, guys. The blouse has a zari. This is the blouse and this is the sari. This is how it is. Chanderi sari. This is the chanderi sari I was talking about and the motifs at the corners. See how beautifully the hand embroidery has been made. This is the embroidery I was talking about. Complete dori work. Edges is dori and centers is gotapatti. Kundans have been used and sadi has been used, guys. These are the pallu. This is the pallu I'm talking about. And this kind of motifs have been distributed all over the sari. This motif. It's a nice wine. This is a nice pure chanderi sari with the gotapatti work. This is a similar to the earlier design, only the color is different. This is how the work is on the pallu, as I've shown you. And this is the blouse, chanderi blouse. This is a nice onion pinkish peach chanderi sari with a zari border in the corner and with a work of the pallu. This is the work and the blouse itself. This is the blouse. This is a nice wine organza sari, guys. This is beautiful organza material is used. All over the sari you have checks and there is an embroidery on the sari which I have shown you earlier. It looks smart when you put steps also, subtle and elegant. And you have a plain organza blouse with one motif on the sleeves. This is the motif on the sleeves. చేతులకు ఒక మోటిఫ్ వచ్చిందండి, కుట్టించుకోవచ్చు. దిస్ ఈస్ అ లైట్ పౌడర్ బ్లూ ప్యూర్ చెందేరి సారీ విచ్ హ్యాస్ అ గోల్డ్ బార్డర్ ఇన్ ద కార్నర్. ఆల్ ఓవర్ ద సారీ యూ హ్యావ్ ఎక్సలెంట్ వర్క్ ఆఫ్ కోటాపతి అండ్ డోరి. దీస్ ఆల్ అ వెరీ సటిల్ ఎలిగెంట్ సోబర్ క్లాసీ కైండ్ ఆఫ్ సారీస్ దీస్ ఆర్. This is how it looks when you wear it, and that too with a nice self blouse. It looks smart. This is how elegant it looks when you put steps, and this is how the border is for the sleeves. Let me show you the work detail a little. Chudandi gold border along the and ee dori work chusara gotapatti. గోటాపట్టి వర్క్, ముత్యము, యాంకర్ థ్రెడ్, చమ్కి, సాది అంటే దీన్ని అంటారు, కుందన్. సో ఇన్ని ఎలిమెంట్స్ వాడి ఒక పువ్వు కుట్టారండి. ఆల్ ఓవర్ ద సారీ ఇట్లా ఉంది. దిస్ ఈజ్ అ నేవీ బ్లూ ఆర్గాన్జా సారీ గైస్ విత్ జరి బార్డర్ ఎట్ ది ఎడ్జెస్ అండ్ దిస్ సారీ హ్యాస్ అ మిర్రర్ వర్క్. ఆ పాత సారీస్ కన్నా ఈ సారీస్ ఏంటంటే కొంచెం పెద్ద బార్డర్స్ వచ్చాయి అండ్ సారీ మొత్తంలో మిర్రర్ వర్క్ వచ్చిందండి. చీర చాలా బాగుంది. డెలికేట్ సారీస్ గైస్, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ. మనం కొంచెం డెలికేట్గా ఉండాలి ఈ సారీస్లో. దీనికి బ్లౌజ్ వచ్చే కల్లా సెల్ఫ్ బ్లౌజే వచ్చిందండి ఇలా రన్నింగ్. ఏంటంటే బ్లౌజ్కి ఇట్లా బూటీస్ వచ్చాయి ఇక్కడ.
ఓన్లీ స్లీవ్స్కి బూటీస్ వచ్చాయి. సారీలో చక్కని మిర్రర్స్ వచ్చాయండి. అండ్ బార్డర్ కూడా జరి బార్డర్ వచ్చింది ఇలా ఆర్గాన్జా సారీకి. అండ్ బ్లౌజ్ వచ్చే కల్లా ఇలా స్లీవ్స్కి మోటివ్స్ వచ్చాయండి. ఇలా ఓన్లీ 3 మోటివ్స్ వచ్చాయి, 1, 2, 3. అండ్ దట్స్ ఆల్ హ్యాండ్ మేడ్ వర్క్ అండి. జరీ స్లీవ్స్ ఇవి. దిస్ ఈజ్ అ నైస్ వైన్ కలర్ ఆర్గాన్జా సారీ, బ్యూటిఫుల్ కలర్. యూ కెన్ గో విత్ రా సిల్క్ బ్లౌజ్ ఆల్సో ఇఫ్ యూ డోంట్ వాంట్ గో విత్ అన్ ఆర్గాన్జా బ్లౌజ్. దట్ డిపెండ్స్ ఆన్ ద ఇఫ్ యూ వాంట్ ద బ్లౌజ్ టు బి లిటిల్ లాంగ్ లాస్టింగ్. Avoid organzas blouses. Maintenance aithe compulsory untundandi. Maintenance is mandatory for organzas. This is how the blouse, but the look is really beautiful in the sarees. This is how it is. This is, I think you call it an olive green, or in Telugu we call it as pachi green antaru kada. Atla dark blackish green andi. Dan meeda mottham mirror work ochindi. అండ్ జరీ బార్డర్స్ వచ్చాయండి రెండు వైపులా. బ్లౌజ్ వచ్చే కల్లా మీకు గ్రీన్లోనే ఉందండి. సేమ్ కంటిన్యూస్ బ్లౌజ్ వచ్చింది. సారీ మాత్రం చాలా బాగుందండి. ఇలా మంచి మ్యాంగో ఎల్లో అండి, దాని మీద మిర్రర్ వర్క్ వచ్చింది. ఎల్లోస్ ఎప్పటికైనా ప్రశాంతంగా ఉంటాయండి సారీ కలర్స్. మంచి మస్టర్డ్ ఎల్లో కదా అది కూడా. కావాలంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదా సెల్ఫ్ వేసుకోవచ్చు అండి, మన చాయిస్. బ్లౌజ్ వచ్చే కల్లా సారీలో మాత్రం ఇలా వచ్చిందండి సెల్ఫ్లో. సో దిస్ ఇస్ హౌ ద బ్లౌజెస్. బాగుంది చీర. దిస్ ఈజ్ అ నైస్ బ్రౌన్ అండ్ గ్రీన్ మిక్స్ అయితే ఒక కలర్ వస్తుందండి. ఇన్నోవేటివ్ కలర్ అది. ఇదే మిలిటరీ గ్రీన్ కలర్ మిక్స్ అయిన కలర్ ఉందండి. ఇది మీకు వర్క్ కూడా క్లోజప్ నుంచి చూపించింది. దీందే అనమాట మిలిటరీ గ్రీన్ అనొచ్చు దీన్ని. అంటే అంత మంచి మిలిటరీ గ్రీన్ కాదు, కానీ కొంచెం బ్రౌన్ టోనింగ్ ఉంది. ఇది బ్లౌజ్. This is the zari which has been used in the sari, guys. I was talking about this is just 4 inches zari, 4 or 5. And look at the motifs, beautiful motifs, guys. Beautiful motifs like this, it is distributed all over the sari. So chanderi sarees aina, organza sarees aina gaani, wash care instructions anevi chaala jagrataga chusukondi. Brushes petti wash cheyakoddu. ఎస్పెషలీ ఆర్గాన్జా సారీస్ షాంపూ వాషెసే యాప్లికబుల్ అండి. అండ్ ఈ డబల్ షేడెడ్ సారీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా షాంపూ వాషే చేయండి. డ్రై వాష్కి ఇచ్చినప్పుడు ఎక్కువ బ్లీచెస్ ఎక్కువ కెమికల్స్ వాడొద్దని చెప్పండి. ఎందుకంటే ఏ సారీ అయినా బ్లీచ్ అనేది పాడు చేసేస్తుంది అది. సో డెలికేట్ సారీస్ కొంచెం హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆర్గాన్జా సారీస్కి పిన్స్ పెట్టేటప్పుడు మాత్రం చిన్న పిన్సే వాడండి, పెద్దవి వాడద్దు, హోల్స్ వస్తాయి. దాట్స్ ఇట్. So let's connect in the next episode with beautiful sari. Signing off, Sashi Vangapalli.